हेलो हाय 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 गाइस व्हाट्स अप। हेलो 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 अंदर की हाय अंदर की हाय एम संगतलु। ई होप इप्पुडु अंदरू डिन्नर चेसेसि खुशिगा कूर्चुन्नारु ना लाइव मुंदु अनि नेनु अनुकुंटुन्नानु। सो व्हाट्स अप हेलो रेड्डी हेलो सिसिरा हेलो हाय अंदर की हाय निशिता। सो वेलकम बैक टू अवर फिफ्थ लाइव लॉकडाउन लाइव लो इदी फिफ्थ लाइव इन कॉन्वर्सेशन विद अलेक्या हारिक गारू टुनाइट इन आवर लाइव। सो थैंक यू सो मच प्रतिसारी ना लाइव की अंदर जॉइन अयि यू नो मंच एक्टिव गा उन्नारनी एंड थैंक यू फॉर द अमेजिंग रेस्पॉन्स लॉकडाउन लाइव्स मुच्चट्लु 2.0। सो मनम इप्पुडु अलेक्या हारिक गारी कोसम वेट चेस्तुन्नामु। సో వస్తే స్టార్ట్ చేయొచ్చు. ఇన్ ద మీన్ వైల్ యాజ్ యూజువల్గానే మన లైవ్లో వీ హ్యావ్ టూ రౌండ్స్. ఫస్ట్ రౌండ్ ఈజ్ యూనో అంటే టూ రౌండ్స్ సైమిల్టేనియస్గా అవుతుంటాయి కదా. సో నేను ఆల్రెడీ చాలా క్వశ్చన్స్ అడిగారు. ఆ చాలా క్వశ్చన్స్లో మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ కొన్ని రాసుకున్న తర్వాత వన్ సెకండ్ గైస్ రాసుకున్న తర్వాత అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఓకే సారీ సార్ ఓకే బై ద వే ఫస్ట్ థింగ్ నేను క్లియర్గా మీకు కనిపిస్తున్నానా క్లియర్గా నేను వినిపిస్తున్నానా ఒకవేళ ఎస్ అనుకుంటే ప్లీజ్ సెండ్ అ థమ్స్ అప్ ఎమోజీ ఇఫ్ ఐఎమ్ ఆడిబుల్ టు యూ క్లియర్లీ. ఓకే క్లియర్గా కనిపిస్తున్నానా వినిపిస్తున్నానా ఓకే క్లియర్ ఎస్ ఫైనలీ ఇట్స్ క్లియర్. ఎక్కడ హారిక ఇంకా రాలేదు. సో హారిక వచ్చేలోపు మీరు ఇంకేమైనా క్వశ్చన్స్ హారికను అడుగుదాం అనుకుంటుంటే నాకు కమెంట్స్లో చెప్పండి, నేను ఆల్రెడీ పిక్ చేసా. సో అది కాకుండా ఇంకేమైనా అడుగుదాం అనుకుంటే లెట్ మీ నో. ఇది ఇంకా రాలేదేంటి. ఫైనలీ so let me join harika right now. hello harika garu ela unnaru are na plan antaru kottaga am bansen respectful kada deniki normal gaane harika respect garu anak pothe respect lenatta alan kaadu you know just be casual chustunna ante garu antuno video lo asalu nanu nan tag cheyaledu ee video lo. సరే విను, నువ్వు నన్ను అడిగిన మై గర్ల్ ఫ్రెండ్ మై ఫ్రెండ్ మై ఫ్రెండ్ సిస్టర్ కాదు. నువ్వు ఆల్రెడీ అంటే నిన్ను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేస్తేనే నీ మీద లవ్ ఉన్నట్ట లేదు కదా. ఆల్రెడీ ఇక్కడ ఉన్నావు కాబట్టి మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టడం ఎందుకు? వాళ్ళ మీద లవ్ లేకపోయినా వాళ్ళ నుట్టి అలా ట్యాగ్ చేసి పెట్టావంటావా? ఎందుకే నా కొంపు ముంచుతున్నావు. Welcome Alekya Harika to my live in conversation with Nikhil tonight, and ee roju live is going to be little spicy and little fun, little entertainment and matalu paatalu kuda. Okay, already okay. All set now. Already all set. So andariki ok sari hi cheppese. So live lo unna vallandarki hi 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 akam ani evaru pettam pette petta nu endu padtunnao tirigi aa cheppu వాళ్ళ పేరుతో సహా చదివి నీకు అడుగుతా. సో ఒక మూవీ క్వశ్చన్ ఒక మూవీ క్వశ్చన్ అలా అన్నమాట. ఓకేనా? రెడీ, ఐ యామ్ రెడీ. యు ఆర్ రెడీ? దంశరాజ్ రూల్స్ తెలుసు కదా నీకు. ఓకే చూడు, హీరో హీరోయిన్ ఏం రా హీరో అని పిల్లలంట ఆ తెలుసు. ఇది హీరో, ఇది హీరోయిన్, ఇది తెలుగు, అన్ని తెలుగే కదా. అన్ని తెలియనా? ఓకే ఓకే. ఇది న్యూ మూవీ, ఇది ఓల్డ్ మిడిల్ మూవీ, ఇది ఓల్డ్ మూవీ. ఓకే ఓకేనా? ready come on ready
हीरो, नासर, नासर नागचैतन्या, अखिल, अखिल ओके हीरोइन. हाँ अम्मा वेरी बैड रहा. हाँ इजेंड्रा पूजा एक दे. ఆమె క్యారెక్టర్ అందులో పాటలు ప్లే చేస్తుందా? అరే నేను చూడలేదు రా సినిమా, చూడలేదు అనుకోండి. అచ్చా అఖిలేనా సినిమా పేరు కూడా? అఖిలేనా కాదు, అఖిల్ సినిమానా? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఏజెంట్. నాకు ఇవి రెండు గుర్తున్నాయి. పేరు, మూవీ పేరు. మిస్టర్ మజ్ను కాదా? కింద కమెంట్స్ లో ఆల్రెడీ చెప్పేశారు చూడు. అయ్యో క్యూటీస్ నుంచి. అసలు నేను ఎప్పుడు ఇంతరా గేమ్ అనగానే అసలు లైక్ ఫుల్ సిన్సియర్ బచ్చిలా బిహేవ్ చేస్తాను. మేఘా ఆకాంక్ష హలో, ఏడుంది నా సినిమా పేరు. హలో ఇది చెప్పా మై బ్రెయిన్ ఇస్ నాట్ వర్కింగ్ డ్యూ లైక్ కమ్ ఆన్ లైక్ ఇట్స్ స్ట్రెస్డ్ అవుట్ సారీ. చెప్పు. ఇంత ఇప్పుడు అయిపోయింది. యు హెల్ప్ లాస్ట్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ, లాట్స్ ఆఫ్ లవ్. అందరూ నన్ను చాలా చేస్తుంది అందరికి థ్యాంక్స్. అండ్ ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్, ఓకేనా? అరే ఆగరేదో ఫిల్టర్స్ ట్రై చేస్తున్నాను. షీట్ ఐమ్ సో సారీ. హౌ డు ఐ క్యాచ్ ఇట్? ఓకే రెడీ. ఫస్ట్, ఆ ఓకే, శకుంతల రెడ్డి గారు అనే ఒక ఆవిడ ఇస్ ఆస్కింగ్ యూ, వెన్ విల్ షీ గెట్ మ్యారీడ్ స్లాష్ వాట్ ఈస్ హర్ రిలేషన్షిప్ స్టేటస్? వెన్ విల్ ఐ గెట్ మ్యారీడ్ అంటే ఐ డోంట్ నో వై మ్యారేజ్ అని అడుగుతున్నారు. ఎందుకంటే ఐఎమ్ స్టిల్ లైక్ నాకు ఇంకా మ్యారేజ్ కి ఐ హావ్ లైక్ ప్రిటీ 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 గుడ్ టైమ్. ఓకే, అండ్ రిలేషన్షిప్ స్టేటస్ అంటే ఐ బేసికలీ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ లవ్ అనే కాన్సెప్ట్ మీద. సో ఆబ్వియస్లీ సింగిల్ అని మాత్రమే చెప్పగలుగుతాను. ఓకే, సో నువ్వు సింగిల్ అని చెప్తున్నావు? బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్తలు, దేత్తడి హారిక సింగిల్ అని ప్రముఖ యాంకర్ నిఖిల్ లైవ్ లో చెప్పిందని హెడ్లైన్స్. సరే బాగుంది. సరే, నెక్స్ట్ వెళ్దాము. ద మూవీ మూవీస్ పెరిగే కొద్దీ కొంచెం స్పైస్ కూడా పెరుగుతుంటది, ఓకేనా? ఓకే సెకండ్ మూవీ, అలా స్పైస్ గుడ్. హీరో కమ్ ఆన్ ఇచ్చి పడి సార్ చెప్తా. పొడుగు ఉంటాడు ప్రభాస్ రానా? ప్రభాస్ ఏంట్రా కేకేవా? ఫుల్ గడ్డం ఉంటుందా? గద్దలకొండ గణేష్, వరుణ్ తేజ్ హీరోయిన్. హీరో ఇస్ వరుణ్ తేజ్, హీరోయిన్ ఇస్ లైక్ డూయింగ్ దిస్. ఏ సినిమాలో హీరోయిన్ ముద్ద పెట్టుకుంటే నాకు గుర్తులేదు. హీరో వరుణ్ తేజ్ ఓన్లీ. ఆగు, అరే మూవీలు చెప్పండి రా, కింద ఎవరైనా హెల్ప్ చేయండి రా ప్లీజ్ రా. గాయ్స్ ఐ కాంట్ జస్ట్ సీ యువర్ మెసేజెస్. వాట్ ఇస్ దిస్ బైక్? F2 ఆదిత్య. ఓ సారీ అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి అరే ఇలాంటి వరుణ్ తేజ్ అంటే ఆ అంటావు ఏంట్రా నువ్వు? కాదన్నారు కదా. నీ ఇంకా మా నేను ఇంకా వరుణ్ తేజ్ ఏ సినిమాలో హీరోయిన్ అన్ని సార్లు ముద్దు పెట్టుకుంటారని 540. ఓకే ఐ సీ అర్జున్ రెడ్డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నేను నీకు చెప్పినట్టే స్పైస్ పెరుగుతుంది కాబట్టి, వై డిడ్ అలేఖ్య హారిక అన్ఫాలో పీపుల్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ అని పి వాసు గారు ఆస్కింగ్. ఓకే అంటే ఐ డోంట్ వాంట్ ఆన్సర్ ఏంటంటే సూపర్ డూపర్ డిప్లొమాటిక్ ఇప్పుడు అట్లా ఏం లేదు చెప్పాలంటే. నేను బయటికి వచ్చిన తర్వాత చాలా మంది
అడిగినారు అనమాట టు ఫాలో సర్టెన్ పీపుల్. ఐ డిడ్ ఫాలో దెమ్ బట్ లేటర్ ఆన్ సి, ఇప్పుడు మనం వెన్ వీ గివ్ ద లవ్ వీ ఎక్స్పెక్ట్ ద లవ్ బ్యాక్ ఫర్ ష్యూర్. ఇప్పుడు వీళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్ 6,000 మెంబర్స్ లైవ్ చూస్తున్నారు అంటే ఇట్స్ లైక్ గివెన్, ఇట్స్ లైక్ బోత్ ఆఫ్ అస్ ఆర్ ఎక్స్చేంజింగ్ దట్ లవ్. ఇట్స్ నాట్ నెసెసర్లీ ఆల్ ద టైమ్, బట్ ఐ ఫెల్ సమ్హౌ లైక్ ఎందుకంత సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకొని మరీ ఉండడము. ఇప్పుడు ఆ ఒక్క పర్సన్ ని అన్ఫాలో కొడితే మళ్ళీ ఇన్ని నిన్ను మీమ్లు ఇన్ని నిన్ను లైక్ నో బడీ గోన్ ఆస్ దట్ ఆపోజిట్ పర్సన్, ఎవరిబడి గోన్ ఆస్ మీ ఓన్లీ, మేబీ బికాస్ ఆఫ్ ఎ గర్ల్, ఎందుకంటే నేను గర్ల్ అనా లేకపోతే ఆన్ వాట్ బేసిస్ ఐ హావ్ నో క్లూ. అవతల వ్యక్తికి అసలు ఎప్పుడు క్వశ్చన్స్ ఉండవు, మనకే ఉంటాయి ఎప్పుడు క్వశ్చన్స్. కాబట్టి ఐ థాట్ లైక్ ప్రీటీ ఐ అన్ఫాలో ఎవ్రీ వన్ సో దట్ ఓన్లీ మా మామ్ అండ్ మా అన్నయ్యని ఫాలో అవుతుంటే ఎంత ప్రశాంతంగా ఉందో లైఫ్ అసలు. సో ఇట్స్ లైక్ కొంచెం జాజ్ నుంచి పక్కకి వెళ్ళి ఇట్స్ లైక్ ఓన్లీ విత్ అవర్ పీపుల్ అన్నట్టు. సో యా, అందుకే So as ఐ థాట్ simple ఇట్స్ as that, అన్నెసెసరీ. ever ever it adigaro, they got their answer. So that is how it is. And ఇక్కడ ఎవడో పెట్టాడు హరి 94905, నాట్ 6,000 అక్క, 5,000. ఎస్ మచ్చ, ఇప్పుడు 5,750. ఓకే కంటిన్యూ. మాట్లాడినప్పుడు ఉంది నా బాబుని. సరేలే, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ మూవీకి వెళ్తున్నాము. స్పైస్ ఇంకొంచెం పెరుగుతుంది. సో రెడీ చెప్తా. ఓకే హీరో, హీరో నేరా హీరో గడ్డంగీకుంటాడా, బుర్రలేదా? ఓ వెయిట్ వెయిట్ వెయిట్, అయితే ఐ తెలియ రామ్ పోతునే నీ కాదా, ఇలా ఇలా బ్రే. నిఖిల్, నిఖిల్ మూవీ ఓన్లీయా హీరో, నిఖిల్ మూవీయా? ఉప్పనా హీరో? ఓకే నువ్వున్నా నిఖిల్, నిఖిల్ అఖిల్, నిఖిల్ నితిన్, నిఖిల్ ఓన్లీ. అరే ఒక్కసారి నోడితే తప్పురా ప్లీజ్ రే, ఒక్కసారి హీరో ఎవరు? యూ కైండ్ హీరోయిన్ జీరో మార్క్స్ మ్యాన్. ఓకే మూవీ సినిమా చెప్పు. ఫోర్ లెటర్స్, ఫోర్ వర్డ్స్, ఫోర్ వర్డ్స్ ఉన్నాయా? ఓని అమ్మ, ఫస్ట్ది సెకండ్ది? చెప్పట్లు నువ్వు, సూపర్ ఉంది. అరే ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్ కింద, సూపర్ చెప్పట్లు, నా బ్రెయిన్ పనిచేయట్లేదు రా ఈరోజు. అబ్బాయి ఏముందిరా, అబ్బాయి ఏముందిరా, సరిలేరు నీకెవరు అబ్బాయి. ఐ డోంట్ నో హీరో, ఫస్ట్ సెకండ్ వర్డ్స్ ఆర్ సేమ్. Yes. భలే భలే మొగాడి ఓయ్, థ్యాంక్ గాడ్. Yes. యాక్చువల్లీ నేహా V13, థ్యాంక్స్ మచ్చా. ఓయ్ అలా నువ్వు కమెంట్స్ చూసి చెప్పకూడదు, అర్థమైందా? అరే ఏంటి నిఖిల్ అని చెప్పి నానే మూవీ చెప్తావు ఏంట్రా? నేను అంటూ నిఖిల్ తో ఇంకా సినిమా పేర్లు చెప్పు అని, అంటే నిఖిల్ అంటే నా ఎంతో ఎంతో ఇంకా మూవీ నేమ్స్ చెప్పు అని చెప్తున్నా. ఓ అది నేను చెప్పేది మెమరీ లాస్ అని చెప్పండే. సరే సారీ, ఓకే నేను బాగానే చెప్పాను, నేనే గెస్ట్ చేశాను. థర్డ్ క్వశ్చన్, ఓకే. అలేఖ్య అనే యాక్చువల్లీ ఇంకో అమ్మాయి అడుగుతుంది, హారిక నెగటివిటీ నీ స్ట్రెస్ ని హౌ ఎలా డీల్ చేస్తుంది? ఇఫ్ దేర్ ఇస్ ఎనీ నెగటివిటీ ఆర్ స్ట్రెస్ ఇన్ యువర్ లైఫ్, హౌ ఆర్ యు డీలింగ్ ఇట్? నెగటివ్ కామెంట్స్ కానీ, ట్రాల్స్ కానీ, వాట్ ఎవర్. నువ్వు ప్రిపేర్ అవ్వు, నేను అలా ఫోన్ తీసి వస్తాను. లేదురా, అంటే ఐ హావ్ డిఫరెంట్ పర్సెప్షన్స్ అనమాట. ఇప్పుడు ఒక ప్రతిసారి నెగిటివిటీని ఇగ్నోర్ చేయాలంటే మనం సెయింట్లం ఏం కాదు ఫర్ ష్యూర్. సో ఇంతకు ముందు నాకు రాకపోతుండే ఎక్కువ కామెంట్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంకా డ్రెస్సింగ్ అయితే అసలే ఉండకపోతుండే. ఓకే అండ్ ఇట్స్ నాట్ దట్ కి నేను చిన్నప్పటి నుంచి ఒట్టి లంగా అని చుడిదార్ వేసుకొని ఏం పెరగలేదు.
సో ఐ ఐ ఐ డూ వేర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లోత్స్ ఆబ్వియస్లీ. సో ఈ మధ్య కాలంలోని ఎందుకో ఇట్లా పెట్టగానే ఇంకా రెడీగా ఉంటారు చూడు, దీని మీద ఎప్పుడు పెడుతుంది ఎప్పుడు కమెంట్ కొడదామని. అలాంటి వాళ్ళని చూసినప్పుడు బాగా చికాకేస్తుంది అంతే తప్పదు. అదర్ దెన్ దాట్ ఐ డోంట్ కేర్ మోస్ట్ ఆఫ్ ద అంటే టైం, మోస్ట్ ఆఫ్ ద టైం. కానీ ఇట్స్ బీయింగ్ డిఫికల్ట్ నౌ ఇట్ ఈస్ అంటే సమ్వేర్ అంతే. నీకు ఎక్కడైనా ఒక పించ్ లాగా ఏమైనా అనిపిస్తుంటదా, అంటే హర్ట్ అయినట్టు అలా ఏమైనా అనిపిస్తుంటదా? అఫ్ కోర్స్ ఎందుకంటే ఐ వెన్ ఐ గో అండ్ సి అదర్ పీపుల్ కమెంట్స్ కదా, అందులో ఎప్పుడు కొట్టడు. అక్కడ వాళ్ళు షార్ట్లు వేసుకొని, వాళ్ళు క్రాప్ టాప్ వేసుకొని, ఏదైనా వేసుకొని ఎవరు కొట్టరు అనమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ ఎట్ టైమ్స్ లైక్ యా అవుట్ ఆఫ్ నోవేర్ ఉట్టిగానే అలా, సో కొంతమంది వాకింగ్లీ వేస్తారని అనిపిస్తుంది అంతే తప్ప. అదర్ దెన్ దాట్ యా ఎట్ టైమ్స్ ఇట్ హర్ట్స్ బట్ లైక్ 5 నిమిషాలు. ఓకే కూల్, పిక్చర్ లైట్ తీసుకో. సో నెక్స్ట్ నెక్స్ట్ మూవీ ఓకేనా? నెక్స్ట్ ఎవరైనా కమెంట్స్ ఓకే ఏమన్నా మిస్ అయ్యామా? లేదు. ఓకే ఏమైంది? పాడు గుర్తుకు వచ్చింది, జస్ట్ పాడుతున్నాము హమ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ నేను అడిగే సినిమా రెడీ? రెడీ చెప్పారా? సరే హీరోనా? ఓకే మళ్ళీ కండలు ఉంటాయి హీరోకి, అందరు హీరో కండలు ఉన్నాయి. ఏ హీరో అని చెప్పాలి? రాన్ నాగార్జున గారు, నాగర్ నాగచైతన్య, అఖిల్. ఓకే వాళ్ళ ఫ్యామిలీలోనేనా? సుమంత్, సుమంత్ గారు, సుశాంత్ గారు, సుమంత్ సుమంత్. ఓకే హీరోయిన్ ఇస్ ఇట్ గోదావరి? వావ్ హారిక, ఫేవరెట్ మూవీ. ఓకే క్రేజీ, ఫేవరెట్ మూవీ అంటే నీకు, నాకు ఆ సినిమా చాలా ఇష్టం అందుకే ఇంక్లూడ్ చేశా. అందుకే ఎంజాయ్ చేయొచ్చు, కామ్ రిలాక్సింగ్ ఉంటది. సో గోదావరి మూవీ అంటే చాలా ఇష్టం అంటున్నావు. సో అందులో ఏదైనా డైలాగ్ ఏదైనా గుర్తుందా నీకు, ఫేవరెట్ డైలాగ్ ఏదైనా చెప్పడానికి? అయ్యా నేను చాలా రోజులు ముందు చూసాను, అసలు ఇప్పుడు ఏం చూడని కూడా చూడలేదు రీసెంట్ గా. ఈ సుత్తి ఇన్విటేషన్ నాకు అక్కర్లేదు, గుర్తుందా అది? నీ చెత్త కాపీ, నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు అని ఏదో అంటది. ఓకే, సో ఏంటి ఇంత కరెక్ట్ గా చెప్పేసావు. ఓకే ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్, సో జ్యోతి అనే ఒక ఆవిడ అడుగుతున్నారు, ఈ ఓజీ ఎవరే ఓనర్ గారు సిరీస్ ఇస్ వండర్ఫుల్, హౌ మెనీ ఎపిసోడ్స్ అండ్ వాట్స్ నెక్స్ట్? ఓకే సో ఫస్ట్లీ ఈ ఓజీ దానికి రెస్పాన్స్ కి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను యాక్చువల్లీ బిగ్ బాస్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది మనకు ఛానల్లో. సో నేను జనరల్లీ అండర్స్టాండ్ కదా, మనకి ఛానల్లో గ్యాప్ రాగానే ఇలా వ్యూస్ డిఫరెన్స్ అవుతా ఉంటాయి, లైక్ తగ్గిపోతా ఉంటాయి అండ్ రీచ్ తగ్గుతుంది అని చెప్పి. బట్ ప్రిటీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ టోటల్ గా మేము 10 ఎపిసోడ్స్ అని అయితే ప్లాన్ చేసాము. ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ వి గోనా కట్ ఇట్ డౌన్ ఫర్ 8 ఆర్ లైక్ 10 అనేది, ఇట్స్ స్టిల్ గోయింగ్ ఎడిటింగ్ ప్రాసెస్ లో. సో యా సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. యాక్చువల్లీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఏవండ ఓనర్ గారికి, కంగ్రాచులేషన్స్ హారిక. అండ్ నెక్స్ట్ మూవీ మన 1 2 3 లాస్ట్ మూవీ ఓకేనా? ఓకే ఏంటంటే కొంచెం ఏంటి ఇప్పుడు హ్యాంపర్ ఏమైనా ఉందా ఏంది? నీకు నీకు హ్యాంపర్ ఇచ్చేంత బడ్జెట్ నా దగ్గర లేదు హారిక, ప్రస్తుతం ఓవర్ ఎక్స్టెండ్ చేయకరది. నీకు హ్యాంపర్ ఇచ్చేంత బడ్జెట్ నా దగ్గర లేదు, ఉంటే ఇచ్చేవాడిని. చెప్తాం. ఓకే విను, హీరో ముగ్గురు హీరోలా? ముగ్గురు హీరోలా? హీరోయిన్ ఇద్దరు. ఈ నగరం వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? ఎలా చెప్పేసావు ఇంకా, నేను ఏం చెప్పలేదు కదా నీ క్లూజ్. అరే జస్ట్ అంటే టచ్ పోయింది రాజా, టచ్ రాగానే అంతే మనం బ్యాక్ టు బ్యాక్. అంటే స్టార్టింగ్ టూ నేను ఏం చేస్తున్నాడే కింద కమెంట్స్ చూసుకుంటే అలా ఫ్లిప్ అయిపోయినా అనమాట. ఓకే నేను ఇప్పుడు అసలు చాలా మంది చాలా టైం తీసుకుంటారు కాబట్టి నేను అవ్వదనుకున్నా, కానీ నువ్వు మాత్రం
కరెక్ట్ గానే చెప్పేశావు. అంటే చాలా మంది నేను మిగతా చేసిన లైవ్ లో చాలా ఫటాఫట్ ఫటాఫట్ చెప్పేశారు, సో నువ్వు టైం తీసుకుంటా అనుకున్నాను, బట్ చాలా ఫాస్ట్ గా చెప్పేశావు. నెక్స్ట్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఉందా? ఇప్పుడు ఇంకో క్వశ్చన్. ఓకే వన్ సెకండ్, ఐ జస్ట్ వన్ కమెంట్. ఇన్స్టా 2468, కెన్ యూ ప్లీజ్ సే అబౌట్ గానం వెబ్ సిరీస్. జఫాగా సిగ్గులేదు అసలు చూడు. సో గైస్ గానం వెబ్ సిరీస్ నాకు కూడా చాలా 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 హోప్స్ ఉండే. ఐ థాట్ లైక్ అసలు లోపల ఉన్నప్పుడు రిలీజ్ అవుద్దని. నాకు తెలుసుకోవాలని లేదు. ఐ నో, సి ఐ టోటలీ గెట్ యువర్ ఫీలింగ్, రైట్? టోటలీ గెట్ యువర్ ఫీలింగ్, బట్ సో నాకు తెలీదు. గానం మీదనే మేము ఇంకా నడుస్తున్నాం. ఇంకా ఎందుకు నాకు తెలుసుకోవడం లేదా అన్నది తెలుసా నీకు? నాకు తెలుసు, వాళ్ళు చెప్పాలా ఇప్పుడు? చెప్పాలా? ఇప్పుడు అందరు కాదు, నేను చెప్పిన స్టోరీ చెప్పిన తర్వాత మంచిగా అందుకే ఇంకా రిలీజ్ కాలేదంటారు. అవసరమా నాకెందుకు రా? తర్వాత నేను చెప్తా, నేను ఏదైనా ఇంటర్వ్యూలో లైవ్ లో అది రిలీజ్ అయిన తర్వాత నేను చెప్తా, అప్పుడు అప్పుడు కాంట్రవర్సీ చేస్తా దాన్ని నేను. అరే ఈ గ్యాప్ లో నా రిలీజ్ అయ్యే గ్యాప్ లో నీది రిలీజ్ అవుతుంది. నాది అది ఇప్పటికప్పట్లో అయ్యేటట్లేదు. నాకు అసలు హోప్స్ ఏ లేదు. అది షెల్ఫ్ లోకి వెళ్ళినా కూడా హోప్స్ లేవు నాకు ఇప్పుడు. ఏ డోంట్ అలా అనకు, రిలీజ్ లే, డోంట్ వరీ, ఇట్ విల్ రిలీజ్. ఓకే, అండ్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఇప్పుడు క్వశ్చన్స్ అంటే మన దీంట్లో ఉన్నాయి కదా, అందులో క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఒక లాస్ట్ క్వశ్చన్ ఉంది. వన్ మేజర్ చేంజ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ దట్ యు హావ్ సీన్ ఇన్ యువర్ సెల్ఫ్, ఆర్ నీ నువ్వేం అబ్జర్వ్ చేసుకున్నావు? ఐ ఫీల్ లైక్ ఇంతకు ముందంతా అండ్ ఇంతకు ముందైతే ఇంకా అసలు ఎవరన్నా ఏమైనా అన్నారంటే ఇచ్చి పడేస్తుంది ఎప్పుడు. ఐఎమ్ నాట్ గెట్టింగ్ దట్, ఏమంటారు, ఆ ధైర్యం రావట్లేదు, ఆ ఓపిక రావట్లేదు టు సే ఎనీథింగ్. సో ఐ ఫీల్ మై సెల్ఫ్ దట్ ఐ హావ్ బికమ్ లిటిల్ వీక్ ఆఫ్టర్ కమింగ్ అవుట్. నో, యాక్చువల్లీ నాట్ లిటిల్ బట్ మోర్. అంటే ఎందుకని కాల అనిపిస్తుంది? యు ఫీల్ వీక్ యా ఆఫ్టర్ కమింగ్ అవుట్ యా ఎందుకని? అని అది తెలియదు కదా, దట్ ఫాల్ అంటే రీజన్ తెలిస్తే ఐ కెన్ ఫిగర్ ఇట్ అవుట్ ఎనీ విచ్ వేస్. ఐ డోంట్ నో ద రీజన్, దట్ ద ప్రాబ్లమ్. లైక్ ఏదైనా చిన్నది ఏదైనా రాగానే ఐమ్ గెటింగ్ లైక్ హర్ట్ అయిపోతున్నా. ఇంత ముందు అసలు అట్లా నువ్వు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇంకా నువ్వు హర్ట్ అవుతావా అన్న దాంట్లో నీకు ఎక్కువ హర్ట్ చేస్తున్నారు జనాలు బయట. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్. ఏమో మళ్ళీ ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు కోప్ అప్ ఆన్ దట్, బట్ దట్ వాజ్ అ మేజర్ చేంజ్ దట్ ఐ హావ్ అబ్జర్వ్. అది కాకుండా అంటే నేను యాక్చువల్లీ ఇంట్రోవర్ట్ అని తెలుసుకున్నా. ఓకే, యువర్ అన్ ఇంట్రోవర్ట్, ఐ మీన్ యువర్ నాట్ అన్ ఇంట్రోవర్ట్, హారిక అంబివర్ట్. అంటే నువ్వు ఇంట్రోవర్ట్ కి ఎక్స్ట్రోవర్ట్ కి మధ్యలో ఉంటావు. నాకు తెలిసిన హారిక అయితే ఇప్పుడు నాకు హారిక అంత తెలియదు అందుకని. లాక్డౌన్ కదా 10 రోజులు మొత్తం అసలు నేర్పిస్తున్నా గానీ. సో మేబీ చేంజెస్ అనేవి ఇట్స్ కామన్, మేబీ నీ ఫేజ్ ఏం. ఏ క్యూటీ, హైరా కెప్టెన్, ఈడికే టపోరి గాడు. ఈడ క్యూటీ కాదు, టపోరి గాడు. ఈడు టపోరి ఏ కాదు. సో గైస్ నేను హారిక ఇంటికి స్టార్టింగ్ లో వీడు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు వీడు వీడి పేరు నేను మర్చిపోయాను. పేరు నేను మర్చిపోయి అంటే ఒకరోజు ఒకరోజుకి పరిచయం ఉంది వాడు నాకు. సెకండ్ ఇయర్ వెళ్ళినప్పుడు వీడి పేరెంట్ ఏ స్కూటీ అన్నాను. ఏ స్కూటీ ఏంట్రా? స్కూటీ, హైరా స్కూటీ అన్నాను నేను. ఆ స్కూటీ దాని తర్వాత ఆంటీ చెప్పారు పేరు మర్చిపోయాను క్యాప్టెన్. అయ్యో కెప్టెన్ 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 వంశీ లోపల ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఇంకేం చేస్తాడు? డోటా ఆడుకుంటూ కూర్చున్నాడు. అవునా, ఓకే. సో ఆల్సో అంటే నాకు సడన్ గా నువ్వు ఏ వన్ డే ఓనర్ గారు గురించి అడుగుతున్నావు కాబట్టి ఐ వాంట్ టు అంటే సిరీస్ ని కూడా కొంచెం పుష్ చేద్దాం లైవ్ ఎలాగో వచ్చావు కాబట్టి. ఐ జస్ట్ సీ ఇఫ్ యువర్ ఇతను ఉన్నాడా, అఖిల్ రాజ్ కదా తను? అఖిల్ రాజ్, అఖిల్ రాజ్ యు సర్ మీ పై నేను ఇక్కడ కామెంట్స్ చూస్తా. అను రాహుల్ కామెంట్స్ చూడు. మిరాక్యులస్ మన్ను కెప్టెన్ ఏం చేస్తున్నాడు? కెప్టెన్ యాక్చువల్లీ మాస్క్ ని కొరుకుతున్నాడు ఆడు వేసుకోలో.
అండ్ ఇంకా ఇంకొక క్వశ్చన్ ఉంది నీకు నీకు వన్ థింగ్ వన్ క్వశ్చన్ అబౌట్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ అని చెప్పేసి ఆస్క్డ్ చంద్ర త్రివేణి. నాకు తెలుసు హారికకు ఐపీఎల్ గురించి ఎంత నాలెడ్జ్ ఉందో, సో మీకు తెలియాలని చెప్పి నేను క్వశ్చన్ అడుగుతాను. సారీ ఇది చాలా సార్లు తను చెప్పేసింది డాజ్లింగ్ ఖుషి ద హారికాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, బట్ ఇంకొకసారి ఆడియన్స్ కోసం చెప్పేసాను. వాట్ ఇస్ దేర్ విత్ ఐపీఎల్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రా జఫ్, ఐ డోంట్ వాచ్ క్రికెట్ మచ్, అంతే తేడా. అదే ఇంకో క్వశ్చన్ వచ్చింది పెట్టాను నీకు ఖుషి అని, ఇంకో అమ్మాయి అడిగింది ఆ క్వశ్చన్ అయిపోయింది. అచ్చప్ప ముందు మరి జఫా ఖుషి అని ఒక అమ్మాయి ఇప్పుడు హారిక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతుంది. ఓకే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బీబీఏ చేశాను నేను, బిజినెస్ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ క్రేజీ Bachelor of Business Administration చేసాను, షట్ అప్, అండ్ ఐ వాస్ అబౌట్ టు డూ ఎంబీఏ, కానీ ఈ గ్యాప్ లో అంటే 1 ఇయర్ జాబ్ చేసి ఎంబీఏ చేద్దాం అనుకున్నాను, అలా అమెజాన్ కి వెళ్ళి అలా ఇలా వచ్చేసాను అనమాట ఇందులో అంతే. సో ఓకే బీబీఏ వాజ్ నెవర్ మై ఇంట్రెస్ట్ మచ్, ఐ వాంటెడ్ టు డూ బీటెక్, మా మమ్మీ జాయిన్ చేసింది ఇందులో, సో గుర్తుకున్న పోవడంలో పెద్ద తప్పేం లేదు. లైట్ గాని నీ ప్రెసెంట్ క్రష్ అంటే ఎవరు అని డాడ్స్ గర్ల్ ఇస్ ఆస్కింగ్. ప్రెసెంట్ క్రష్, టు బి వెరీ ఫ్రాంక్, అసలు అంత ఓపికనే లేదు ఆలోచించడానికి కూడా. అంటే చూసిన వెంటనే అబ్బా ఏమున్నాడు అని ఎవరన్నా ఈ రీసెంట్ గా అనిపించిందా? ఏంట్రా నువ్వే చెప్తానికి లేదు చాలా అంతే బాగుందిరా, కలర్ కనిపించలేదు ఏంటి నీది, కవర్ మంచిది చేసి కలర్. ఓ ఏ దిస్ ఇస్ నైస్, హెయిర్ స్టైల్ నచ్చింది నాకు. నేను అడిగిన ప్రశ్న. ఓహో నేను డైరెక్ట్ గా ఓకే 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 ఐ కెన్ అండర్స్టాండ్ ఆరికారు చెప్పలేవు నాకు తెలుసు. ఇట్స్ ఓకే. సో ఆన్ దట్ నోట్ వి హ్యావ్ వన్ లాస్ట్ ఫిలిం. ఆ మూవీ అయిపోయిన తర్వాత హారిక చేత ఒక డైలాగ్ చెప్పించేసి ఎండ్ చేసేద్దాం ఓకేనా? ఎందుకంటే నేను 30 మినిట్స్ ప్రామిస్ చేశాను 9:30 to 10 కాబట్టి. సో ఒక మూవీ ఉంది, ఆ మూవీ అయిపోయిన తర్వాత రిటర్న్. హారిక మూవీ కన్నా ముందు ఇంకో క్వశ్చన్ చాలా మంది అడిగారు, హారికని స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తాము, మూవీస్ ఏంటి, బై ఐ మీన్ ఏమైనా నువ్వు స్పెసిఫిక్ గా ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా వాళ్ళకి, సినిమాలు ఎప్పుడు చేస్తావు, ఒకవేళ అలాంటివి ఏమైనా ఏంటి అని ఏమైనా చెప్తావా? సో ఇన్ దట్ కేస్ మూవీ అంటే యాజ్ అ లీడ్ గా అయితే ఐ టాక్ అబౌట్ దట్, దానికంటే కాకుండా నార్మల్ రోల్స్ అలా మూవీలో అంటే దట్ చేస్తున్నాను నేను, అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకు తెలీదు, బట్ లీడ్ గా అంటే సీ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, నో వాట్స్ మేకింగ్ మీ వీకర్ అంటే మేబీ ఇదేనేమో, మొన్న ఆల్మోస్ట్ ఒక ప్రాజెక్ట్ ఓకే అంత వర్క్ వచ్చింది, లైక్ రేపు సైన్ చేయాలి వెళ్ళి, ముందు రోజు ఐ జస్ట్ గాట్ ఎ కాల్ దట్ ద ఫైనాన్సర్ హ్యాడ్ సమ్ అదర్ డిమాండ్ ఆఫ్ కీపింగ్ సమ్ అదర్ లీడ్ యాజ్ అ రికమెండేషన్, సో దాంతో నేను ఇంకా నాకు ఈ మూవీస్ వద్దు. ఐ క్రైడ్, ఐ క్రైడ్, ఐ క్రైడ్ లిటరలీ ఫర్ 2 అవర్స్, లైక్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ కదా, అప్పుడు ఒకసారి కలర్ ఫోటో పోయిందంటే ఇప్పుడు మళ్ళీ ఇది, సో యా దాని తర్వాత ఇంకా దట్స్ వాట్ ఐ జస్ట్ లెఫ్ట్ ద హోప్స్, ఇంకా మొన్న టైం తర్వాత ఐ వాస్ లైక్ చక్ దిస్ మూవీస్ మ్యాన్, ఐ జస్ట్ వాంట్ బి ఇన్ ఆన్ లైక్ ఆన్ యూట్యూబ్ అండ్ మేబీ ఆన్ వెబ్ సిరీస్ లైక్ ఓకే. సో ఇట్స్ ఓకే, నీ నీ స్పేస్ నీకు ఉంది, నీ ప్లాట్ఫామ్ నీకు ఉంది, అండ్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ విత్ పడుకునే ముందు లేకపోతే నిద్ర పట్టదు. సో ఐ వాంట్ ఇప్పుడు నేను లాస్ట్ మూవీ ఇస్తున్నాను, ఆ లాస్ట్ మూవీ ఇచ్చేసిన తర్వాత ఒక డైలాగ్ చెప్పాలి, దాని తర్వాత వింటాను ఓకేనా? ఓకే రెడీ హీరో పొడుగు ఉంటాడు, చాలా పొడుగు ఉంటాడు, స్కిన్ బాగుంటుందా, గడ్డం ఎక్కువ ఉంటుందా, ప్రభాస్ రానా, నాకు పొడుగు ఉండాలంటే వీళ్ళిద్దరు పేర్లు ఎందుకు వస్తున్నాయి, మహేష్ బాబు గారు, మహేష్ బాబు చెప్పరా, సర్లేరు నీకెవరు, మహర్షి జులై
जुलाई अल्लू अर्जुन दे। इप्रोसेस इंकेमी चूड़ ఇప్పుడు ఒక మీమ్ వస్తుంది, హారిక జులై అల్లు అర్జున్ అని మహేష్ బాబు ధరిందని చెప్పి ఇంకా పేరు, మూవీ పేరు, మూవీ పేరు చెప్పరా? నేను వన్ వన్ మూవీ పేరే వన్ 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 గా నేనొక్కడు, నేనొక్కడినే ఇంకా ఎవరైనా చెప్పరా ప్లీజ్? ఒక్కడు సినిమా పేరు ఒక్కడు. ఎస్ అండ్ ఆన్సర్ చెప్పింది హారిక కాదు, ఎవరో పొట్టి 91871 చెప్పారు ఆన్సర్, నువ్వు చెప్పలేదు సో లేదు. ఒక్కడు రైట్ ఆన్సర్ అండ్ మనతో పాటు ఇంత యాక్టివ్ గా ఆడుతున్న ఆడియన్స్ కి కూడా యాక్చువల్లీ మెచ్చుకోవాలి. బాగానే హెల్ప్ చేశారు, ఒక రెండు మాత్రమే నా ఓన్ గా చెప్పిన తెలుసు నాకు తెలుసు. ఆన్ దట్ నోట్ ఇప్పుడు నువ్వు డైలాగ్ చెప్పాల్సిన టైం. డైలాగ్ ఎస్ ఏ వన్ డే ఓనర్ గారులో నువ్వు కొంచెం కొంచెం నత్తిగా యునో ఇలా 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 అంటూ చెప్తావు కదా, సో దాని అలా అలా ఏదైనా ఒక డైలాగ్ చెప్తా. అది చెప్తా, ఆవి డిస్టర్బ్ చేస్తున్నాడు క్యాప్టెన్ గారు, జప్ప గారు. నాకు గుర్తులేవు అసలు ఏమి. ఓయ్ తాగొచ్చినావులే, ఇది ఒకటి బాగా అందరు రీల్ చేశారు సో ఇది ఒకటే గుర్తుకుంది. మొన్న ఏదో ఉంది, ఇలాంటి సింకిల్ ఇలాంటి సిచ్యుయేషన్ కి సింకిల్ అయిన ఫిలాసఫీలు పోయి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకో, ఇలాంటి నేను కూడా మస్తు చెప్తా. మొన్న రీసెంట్ ఎపిసోడ్ లో అదే అది అంటున్నా. అబ్బో థ్యాంక్ యూ రా రాజా, నాకు గుర్తుకొచ్చిందా డైలాగ్ చెప్తా చెప్తా. పశ్చిమ సవాల్, ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు. క్రేజీ అండ్ ఫ్యాన్ చూపిస్తావు ఏంట్రా? ఓ ఇస్ దట్ మై గిఫ్ట్, వాట్ ఇస్ దట్? కింద ఇగో బేసిక్లీ నేను సపోర్ట్ ఎలా పెట్టుకున్నానో చూడు, నీకు అప్పుడు అర్థం అవుతుంది. ఇగో దీనికి ఫోన్ అందుకు ఆన్ దట్ నోట్ హారిక క్యాప్టెన్ చూపించే ఒకసారి, అండ్ నేను గెస్ట్ కి అంటే హారికకి 30 మినిట్స్ స్లాట్ కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. అండ్ ఆల్సో హారిక గైజ్ ప్రతిరోజు లైవ్ లో చెప్పినట్టే ఇలా లైవ్ రావడానికి మెయిన్ రీజన్ మా తరపున మేము ఏదైనా ఎంటర్టైన్మెంట్ టు ద ఆడియన్స్ ఇస్తూ, ఎందుకంటే యునో మీరు అందరు ఇంట్లో ఉన్నారు, వీఆర్ ఆల్సో సిట్టింగ్ అట్ హోమ్, అండ్ మా సైడ్ నుంచి ఒక చిన్నపాటి ఒక హాఫ్ అన్ అవర్ అలా మీరు ఎంటర్టైన్ అవుతారు, పడుకునే ముందు నవ్వుకుంటారని చెప్పేసి ఇలా ప్లాన్ చేస్తున్నాను. సో ఈరోజు ఐ రియలీ హ్యాపీ, థ్యాంక్ యూ హారిక జాయిన్ అయినందుకు. నాకు చాలా ఫుల్ గా ఉంది బట్ ఐ నో బట్ థ్యాంక్స్ నిఖిల్. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి చాలా బోర్ కొడుతుండే, టు బి వెరీ ఫ్రాంక్, లైక్ వర్షం పడింది, లాక్డౌన్ లేకపోతే ఐ వుడ్ గో ఫర్ అ లాంగ్ డ్రైవ్, బట్ వెళ్ళలేకపోయినా, బట్ దిస్ వాజ్ లైక్ ఫన్ టైమ్, అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు లైవ్ ఎండ్ చేసే ముందు గైస్ మీకు తెలుసు కదా హారిక పోజ్ ఇవ్వాలి నువ్వు, అండ్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీస్తారు ట్యాగ్ చేయడానికి. సో క్యాప్టెన్ గారిని కూడా పట్టుకో. ఈ బాగా ఈ మధ్య యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నాను. క్యాప్టెన్ క్యాప్టెన్ టూ వన్ స్క్రీన్ షాట్. ఓకే అరే అయిపోయింది రా, ఎంత రా ఫోన్ స్టక్ అయింది అర్థం కాలేదు. కమెంట్ చేసిన వాళ్ళందరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, అండ్ లైవ్ చూడనికి వచ్చిన వాళ్ళందరికి థ్యాంక్ యూ, అండ్ ఈఓజీకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికి థ్యాంక్ యూ, అండ్ యా థ్యాంక్ యూ సో మచ్, అండ్ గుడ్ నైట్, టేక్ కేర్. యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికి పేరు పేరున థ్యాంక్స్, అండ్ ఇంకొకసారి చెప్తున్నాము స్టే హోమ్ స్టే సేఫ్, అండ్ బయటికి వెళ్ళినప్పుడు ఇన్ కేస్ మార్నింగ్ వెళ్తుంటే ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. హారిక నువ్వు కూడా ఒకసారి చెప్పేసి
just take care and stay safe. ఎక్కువ ప్యానిక్ అవ్వకండి, దట్స్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వుడ్ సే. ఎక్కువ ప్యానిక్ వల్ల ఇంకెక్కువ రోగాలు వస్తాయి మనకు. సో జస్ట్ చిల్ అవుట్, సిట్ అట్ హోమ్. క్రేజీ. ఓకే హారిక గారు, ఉంటాం మరి, సరేనా? గారు బాయ్, గుడ్ నైట్ అంట. అంటే వాళ్ళకి పాపం పడి నిద్ర వస్తుందేమో, 9 to 10 కదా మన స్లాట్ అని చెప్పాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ నో యు ఆర్ వెయిటింగ్ ఫర్ మీ టు ఎండ్ ద లైఫ్, బాయ్. ఇప్పుడు నువ్వు నీకు ఎంటో చెప్పాలి కదా, అందుకు. సరే మన వెళ్ళిపో, నేను నువ్వు వెళ్ళిపో, నీ గురించి ఇప్పుడు పొగిడేసి అప్పుడు లైవ్ ఎండ్ చేస్తా. బాయ్, గుడ్ నైట్, గుడ్ తా, టాటా, బాయ్. So that was our cutie Harika. Harika, thank you so much for joining, and she's very chala energetic. And ippudu nenu pogudalanu pogadatledu ani telusu kada ivanni nenu cheppanu, but still yeah, chala very, you know, ippudu Harika cheptuntanu moham meda unnatti unnattuga kotinattu cheptadi. I like that quality of hers. And on that note, thank you so much once again guys for joining my live, and thank you so much Harika for joining, and I will see you very soon. Call you, and good night guys, stay home, stay safe, and live miss ayina vallu kinda IGTV lo post chestanu chudandi.